మా వంటగదికి స్వాగతం. మా వంటగదిలో ఈరోజు కోవాతో జామున్లు తయారు చేయటం చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: మైదా పిండి 3 టేబుల్ స్పూన్లు, షుగర్ పంచదార 300 గ్రాములు, కోవా 2 కప్పులు, టూటీ ఫ్రూటీస్ 4 టీ స్పూన్లు, ఇలాచి యాలకుల పొడి 1 టీ స్పూన్, నూనె వేయించడానికి సరిపడా. ఇప్పుడు తయారు చేయటం చూద్దాం. ఒక బౌల్ తీసుకొని దానిలో కోవా వేసి 1 కప్పు కోవా, 2-3 టీ స్పూన్లు మైదా వేసి బాగా కలుపుదాం. ఒక 2-3 టీ స్పూన్లు పాలు పోసి ముద్దలా కలిపి పక్కన పెడదాం. స్టఫ్ చేయడానికి చూసుకుందాం. కోవా 1-2 టీ స్పూన్లు, 2 టీ స్పూన్లు టూటీ ఫ్రూటీస్ వేసి ఒక 1 టీ స్పూన్ యాలకుల పొడి కూడా వేసి ముద్దలా కలుపుదాం. ఇది బాగా కలపాలి. ఇలా కలిపిన కోవా ముద్దను చేతిలో తీసుకొని వెడల్పుగా చేసి దీని మధ్య టూటీ ఫ్రూటీస్తో కలిపిన పిండిని చిన్న కోవాని చిన్న ముండగా తీసుకొని ఈ కోవా మధ్యలో పెట్టి మైదా కోవా మిశ్రమం కలిపిన దీనిలో పెట్టి ఉండలా చూడదాం. జామున్లు తయారు చేసుకుందాం. స్టవ్ పై పాన్ పెట్టి పంచదార అది ములిగేంత వరకు నీళ్లు వేసి దర కరిగించి లేత పాకం పెడదాం. ఇప్పుడు ఇలా అసలు ఏమీ కనిపించకుండా మనకి ఎన్ని కావాలంటే అన్నంలో అన్ని గులాబ్ జాములా చేసుకొని కోవా జాములు. ఇది కోవా మైదా మిశ్రమంలో టూటీ ఫ్రూటీ కలిపిన కోవా మిశ్రమం లోపల పెట్టి ఇలా జామున్లు చుట్టుకొని ఒక గిన్నెలో పెట్టుకుందాం. స్టవ్ పై పాన్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ పై ఆయిల్ పెట్టి వేడైన తర్వాత కోవా జామున్లు వేసి దోరగా వేయించుకుందాం. ఇది చిన్న మంట మీదే వేయించుకోవాలి. వేగగానే బ్లాక్ కలర్ వస్తుంది ఎందుకంటే కోవా కాబట్టి. ఇలా రెడీ అయిన కోవాలను తీసి మనం రెడీ చేసుకున్న పంచదార పాకంలో వేసుకుందాం. ఇలా రెడీ అయిన కోవా జామున్ని 1 గిన్నెలోకి తీసుకొని రెడీ అయిన పంచదార పాకాన్ని కోవా జామున్ల మీద వేసి 10 నిమిషాలు ఉంచితే ఈ జామున్లు పంచదార పాకం పీల్చుకుంటాయి. ఎంతో రుచిగా ఉండే కోవా జామున్లు రెడీ. మరిన్ని వంటల కోసం మా వంటగదిని సబ్స్క్రైబ్ కాగలరు. ధన్యవాదములు.